జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జనం క్షేమంగా మనగలుగుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక 83 వార్డులోని లక్ష్మీదేవిపేటలో కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను లబ్ధిదారులకు అందజేసి వారి బాగోగులను తెలుసుకున్నారు. 83 వార్డులోని అన్నపూర్ణ బ్యాంకు రోడ్డు, మిర్యాల కాలనీ మూడో వీధిలోని 76 లక్షల రూపాయలతో నిర్మించదలపెట్టిన ఆర్సీసీ కల్వర్టర్స్ నిర్మాణానికి మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలను ఇంత చక్కగా చూసుకోలేదని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాజన్న బాబు ఫీజు పడుతుందా పిల్లలు ఏం చదువుతున్నారు మొన్న పడ్డా ఈసారి పడుతుంది అలా పడుతుంది అది మళ్ళీ జరగకుండా చూసుకుందాం అది పెట్టించండి గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.